ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణం చేయడం సరికదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. స్టేట్మెంట్ ఇది అవుతానని ఇస్తాను అధ్యక్ష, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు. దానికంటే ముందు అధ్యక్ష, ఒక ప్రాధాన్యతగా ఎవరైతే ప్రత్యేక హోదా రాలేదనే బాధతో ఇంకా ఆలస్యం అవుతున్న ఆవేశంతో కొంతమంది ఆత్మహత్యకు పాల్పడ్డారు అధ్యక్ష, వారిని మనందరం కూడా ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ చర్చ చేయడం, దానికి ఏ విధంగా మనం సాధించుకోవడం, అవన్నీ కూడా మనం మాట్లాడతాం అధ్యక్ష. అదే సమయంలో ఎవరైతే రాష్ట్రంలో ఆవేశాలతో ఆందోళనతో మన భవిష్యత్తు అంధకారం అవుతుందని బాధతో ఒక ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యి ఇలాంటివి చేస్తున్నారు, నేను రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా బాధ్యతతో ప్రవర్తిస్తున్నాం. అన్ని విధాల న్యాయం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. దయచేసి మీరెవ్వరూ కూడా ఆవేశాలకు లోను కావద్దని, అంతేకాకుండా ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వారందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మనందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మీ ద్వారా సభకు విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అటు ముఖ్యమంత్రి ప్రకటనపై ధీటుగా స్పందించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అంటారు ఆలస్యం అవుతా ఉంది కాబట్టి పిల్లలు చనిపోయారు, ఆ 3 చనిపోయారని. ఆలస్యం అవుతా ఉన్నందుకు కాదు అధ్యక్ష చనిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ మంత్రులు, ఆ పక్కన బీజేపీ వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్న మాటలకు, స్టేట్మెంట్లకు చనిపోయారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అంటారు ప్రత్యేక హోదా సంజీవిని కాదు అని. అరుణ్ జైట్లీ గారు మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో వినండి ఒకసారి ఏం మాట్లాడారో, ఏం చెప్పారో. ప్రత్యేక హోదా రాదు అని అంటూ మీరంతకు మీరే అటువంటి భావన ఇచ్చారు కాబట్టి పిల్లలు చనిపోయే పరిస్థితిలోకి వచ్చింది. ఈ చావులకు కూడా పూర్తి కారణం మీరే భయించాలి. చనిపోయిన కుటుంబాలకు ఇంతవరకు దమ్మిడి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ప్రతిపక్ష సభ్యులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరుందని ఇష్ట ప్రకారం నడుచుకోవద్దన్నారు. రాజకీయ కుట్రలతోనే రాష్ట్రం తగలబడిందన్నారు. కాంగ్రెస్తో లాలూచీపడి రాష్ట్ర విభజనకు వైసీపీ కారణమైందని విమర్శించారు. ప్రతిపక్షం ఇష్ట ప్రకారం మాట్లాడడానికి వీల్లేదు. నోరుందని అడ్డ ప్రకారం మాట్లాడితే అదే విధంగా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కాదు, ఈ హౌస్ అనేది ఒక పద్ధతి ప్రకారం రన్ చేస్తాం. మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించాలంటే ఏం చేయాలో ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సబ్జెక్ట్ మాట్లాడండి, నాకు అభ్యంతరం లేదు. సబ్జెక్ట్ కాకుండా ఇష్టానుసారంగా రాజకీయాలుగా మీరు మారాలంటే దానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. తప్పకుండా ఏ విధంగా చేయాలో చేసి తీరుతాం తప్ప ఇంకోటి కాదు. దయచేసి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అధ్యక్ష ప్రత్యేక హోదా విషయం ఎవరు అధ్యక్ష, వీళ్ళ రాజకీయాల కుట్రల వల్ల ఈ రాష్ట్రం తగలబడింది తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఎవరన్నా ఆలోచించారు అధ్యక్ష, మాకు అవసరం ఉందా లాలోచి? మీరు కేసుల కోసం లాలోచిపడి జైలు నుంచి మీరు మన బయట తీసుకొచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో లాలోచిపడి విభజన చేసిన పాపం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేసింది. కాంగ్రెస్ పార్టీ దాన్ని కరెక్ట్ చేయడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాం. మా మీద నమ్మకం పెట్టుకొని ఓట్లేశారు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు లాలోచించబడ్డారని, కుట్ర చేశారని, కుతంత్రాలు చేశారని మిమ్మల్ని అక్కడ కూర్చొని పెట్టారు. మా మీద నమ్మకంతో మమ్మల్ని ఇక్కడ కూర్చొని పెట్టారు. అందుకనే దశ ఈరోజు ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, రాష్ట్రానికి న్యాయం జరగాలి, ప్రత్యేక హోదా రావాలి, ప్రత్యేక ప్యాకేజ్ కావాలి, విభజనలో పెట్టిన అన్ని సాధించుకోవాలి. ఇదే కాదు అధ్యక్ష, నేను ఈరోజు చెప్పడం కాదు, మొదటి నుంచి చెప్తున్నా. నేను చెప్పింది అధ్యక్ష విభజన చట్టంలో పెట్టినట్టే కాకుండా ఈరోజు కర్ణాటక ఒక బెంగళూరు ఉంది, తమిళనాడుకి ఒక చెన్నై నగరం ఉంది, తెలంగాణకు ఒక హైదరాబాద్ నగరం ఉంది,
నేనే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. అది చూసిన తర్వాత ప్రజలు ఆలోచించారు మళ్ళీ అభివృద్ధి చేస్తారని. ఆ రోజు దేశ నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా దేశ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము అన్ని విధాలా కృషి చేశామన్నారు చంద్రబాబు నాయుడు. విభజన చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్రాన్ని కోరామన్నారు. తమకు అధికారం ముఖ్యం కాదన్న చంద్రబాబు తమను విమర్శించే నైతిక హక్కు ఏ పార్టీకి లేదన్నారు. ఈ ప్రభుత్వం గడచిన 15 నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నాం, అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, చట్టంలో పెట్టడాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము అన్ని ప్రయత్నాలు చేస్తే ఏ ప్రయత్నం చేయలేని వీరు ఈరోజు మమ్మల్ని గురించి విమర్శిస్తారా దేశ? వీళ్ళు మమ్మల్ని గురించి విమర్శించే హక్కు ఏమాత్రం కూడా ఈ పార్టీలకు లేదు, నైతిక హక్కు లేదు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నేనేం చెప్పాను దేశ, మొన్న ప్రధానమంత్రిని కలిశాను, చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా మొదటి పాయింట్ పెట్టాను, ప్యాకేజ్ ఇమ్మన్నాం, బైఫర్కేషన్ లో పెట్టేటన్నీ కూడా అమలు చేయమన్నాం, మన సరిహద్దులో ఉండే అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మనకు అండగా ఉండమని నేను ప్రధానమంత్రిని కోరితే, డిమాండ్ చేస్తే వారు ఒక నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కి అప్పచెప్పి తొందరలోనే రోడ్డు మ్యాప్ తయారు చేయమని వారు ఆదేశాలు ఇచ్చారు. నేను ఆదేశాలు ఇచ్చారని చెప్పి నేను చెప్తే వీళ్ళ రాజకీయం కోసం మా ఎంపీలు మా మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్ష, తెలుగుదేశం పార్టీకి అధికారం ముఖ్యం కాదు. ఒకప్పుడు 6 సంవత్సరాలు 29 మంది ఎంపీలుంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని సహకరించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకున్నాం. వీళ్ళకి అధికారం కావాలి అధ్యక్ష, మాకు అధికారం కాదు. మీకు చేతనైతే సహకరించండి, మేము సహకారాన్ని తీసుకుంటాం. అదే మరిగా చర్చ చేయండి, పాయింట్లు చెప్పండి, అవి కూడా మాట్లాడుకుందాం. అంతేకాదు ఒక తీర్మానం పాస్ చేయడానికి మేమే ముందుకొస్తే కాదు, మేమేదో పెట్టామని వీళ్ళు మాట్లాడుతున్నారు. మొన్న దశ వీళ్ళకి ఎప్పుడు కూడా సమస్యల పరిష్కారం పైన